బీజేపీలో దోషులు. దీంట్లో ఈరోజు కేసీఆర్ గారు శాసనమండలి ఎన్నికలలో సీటు గెలవాలని ఒక కోరికతోనే, లేదా తెలుగుదేశం పార్టీని ఎదుర్కోలేక రేవంత్ రెడ్డిని ఎదుర్కోలేక గతంలో ఏవైతే పనిపెట్టిండో అందులో భాగంగా ఇవి కొన్ని అక్రమ కేసులు పెడుతున్నాడు. నేను రాబోయే 25 సంవత్సరాలు కేసీఆర్ ఎన్ని కేసులు పెట్టినా రాజకీయంగా ఖచ్చితంగా చంద్రశేఖరరావు గారి మీద పోరాడతా. ఈరోజు ఏదైతే జరుగుతుందో, రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీ వర్సెస్ కేసీఆర్ టీఆర్ఎస్, కాబట్టి దీంట్లో నైతిక స్థైర్యం కోల్పోను. అక్రమ కేసులు ఎన్ని పెట్టినా కూడా నిలబడి పోరాటం చేస్తా. చంద్రశేఖరరావు గారు నా కుర్చీలోకి వెళ్ళి దించుతా. చంద్రశేఖరరావు గారిని కుర్చీలోకి వెళ్ళి దించి ఆయన పరిపాలనలో తీసుకున్న నిర్ణయాలు ఏమైతున్నాయో దీంట్లో ఈరోజు కేసీఆర్ గారు శాసనమండలి ఎన్నికలలో సీటు గెలవాలని ఒక కోరికతోనే, లేదా తెలుగుదేశం పార్టీని ఎదుర్కోలేక రేవంత్ రెడ్డిని ఎదుర్కోలేక గతంలో ఏవైతే పనిపెట్టిండో అందులో భాగంగా ఇవి కొన్ని అక్రమ కేసులు పెడుతున్నాడు. నేను రాబోయే 25 సంవత్సరాలు కేసీఆర్ ఎన్ని కేసులు పెట్టినా రాజకీయంగా ఖచ్చితంగా చంద్రశేఖరరావు గారి మీద పోరాడతా. ఈరోజు ఏదైతే జరుగుతుందో, రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీ వర్సెస్ కేసీఆర్ టీఆర్ఎస్, కాబట్టి దీంట్లో నైతిక స్థైర్యం కోల్పోను. అక్రమ కేసులు ఎన్ని పెట్టినా కూడా నిలబడి పోరాటం చేస్తా. చంద్రశేఖరరావు గారు కుర్చీలోకి వెళ్ళి దించుతా. చంద్రశేఖరరావు గారిని కుర్చీలోకి వెళ్ళి దించి ఆయన పరిపాలనలో తీసుకున్న నిర్ణయాలు ఏమైతున్నాయో జానారెడ్డి గారు మై సిస్టర్ ఇస్ జానారెడ్డి బ్రదర్ లాస్ ఫైర్. సో లతికాక ఇస్ మై ఫస్ట్ కజిన్. సో వి హావ్ బట్ సో ఆల్ ఆఫ్ దెమ్ ఏంటంటే ఇప్పుడు మన జనరేషన్ మన రిలేషన్ లో దిస్ విలేజ్ లో ఎందరు కాంపేర్ చేయగలుగుతాడని ఆల్ ఆఫ్ దెమ్ వర్క్. సో దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద అడ్వాంటేజ్ ఫర్ మీ ఎంటైర్ మై ఫస్ట్ ఫ్యామిలీస్ అన్ని కూడా కాంగ్రెస్ పాలిటిక్స్ లోనే. ఇప్పుడు కాంగ్రెస్ ఏం చేయలేకపోతుంది కాబట్టి సో ఇట్లా మన మనతో ఉండైనా కొట్టాలి, ఎవడో మన ఫ్యామిలీలో ఉండాలనేది నెక్స్ట్ పొలిటికల్ సిస్టమ్ లో కూడా అయిపోయింది. సో ఇక వాళ్ళు ఏంటంటే నరే మేము చేయలేము, 30 ఇయర్స్ ఏదో చేసినాం, ఫ్లాగ్ అండ్ పాలిటిక్స్ లో ఇప్పుడు కేసీఆర్ తన డ్రెస్ కూడా కొట్టాడు. నువ్వు చేస్తున్నావు కదా, నువ్వు చేయి, మేము సమయం వచ్చినా మేము అక్కడ ప్రమోట్ చేస్తాను. మా ఫ్యామిలీస్ వాళ్ళు ఎవరు ఉన్నారా, మా పిల్లలు క్యారీ చేయాలన్నా నువ్వు ఉండాలి కదా అనే స్టేజ్ కి వచ్చింది. వాళ్ళంతా 70 బై 70 వాళ్ళ పిల్లలు అంతా 30 ఇయర్స్ ఉంటుంది, నేను 40+ ఉన్నా. సో ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే జనరేషన్ గ్యాప్ మిడిల్ లో ఉన్నా నేను, అంటే ట్రాన్స్ఫార్మింగ్ ఉండే వాళ్ళ పిల్లలు మీద తొక్కువాలని మా లాక్టర్ కూడా పికప్ చేయాలి. వాళ్ళు ఎంటర్ కాలేదు, వీళ్ళేమో రిటైర్మెంట్ కి వచ్చింది. You tell me. What you look on it? One thing I want to look at, I told. గవర్నమెంట్ ఎప్పుడైనా వచ్చినాక ఆయన దగ్గర, ఎందుకంటే నేనే డైరెక్ట్ వచ్చిన వాడు, ఐ నో వాట్ ఈస్ ద సిచ్యువేషన్. సో రేపు ఎప్పుడైనా వస్తే కానీ దట్ ఇస్ ఫ్యూచర్. అర్జెంట్ గా మేము చేయగలిగిన ఆంధ్రప్రదేశ్ ఏదైనా చేయగలుగుతాం, సెంట్రల్ ఏమైనా చేయగలుగుతాం, రిమైనింగ్ థింగ్స్ ఇమ్మీడియట్ గా చేయగలుగుతాం. మిగతా అనే సర్టెన్ టైం టేకింగ్ ప్రాసెస్. రిమైనింగ్ థింగ్ గ్రూప్ చేయాలనుకుంటే ఎస్ ఇది నెంబర్ అనుకుంటే అది ఇమ్మీడియట్ గా ప్రోగ్రామ్ ఉంది, రేప్ కూడా ఉంది గవర్నర్ సో ఎవరు ఎవరిని చూస్తున్నాడు బయట పోతే ఇంట్లో ఉంటే సార్తో ఫోన్ లో మాట్లాడతాను. దీస్ టూ ఇష్యూస్, వన్ ఇస్ నెంబర్ ఒకటి, సెకండ్ థింగ్ సార్ ఇక్కడ ఎనీ ప్రాబ్లమ్
మీరు అకామిడేట్ అయిన ఆంధ్రప్రదేశ్ అనేది మీరు కాకపోతే నేను పోయి చెప్తాను, రీడ్ చేస్తాను, సేమ్ థింగ్ సార్ చెప్పు. ఎందుకంటే ఎవరో ఒక చేసిన దానికి మాత్రం క్లారిటీ వస్తుంది. ఈ పర్సన్ అనేది ఉండదు, దిస్ ఇస్ నాట్ సీక్రెట్. ఏసీ బ్యాలెట్ ఏసి బ్యాలెట్ డబ్బులు వేస్తాం, బ్యాలెట్ డబ్బులు మొత్తం అన్ని కలిపి మిక్స్ చేసి ఒకే ఒక లైన్ ఉంటుంది అంతే. 25-25 బెండ్లు కడతాం. ఆ 25-25 బెండ్ మొత్తం 100 పైకి ఒక డబ్బులు పోసి 25-25 బెండ్లు కట్టి ఆ 25 లో మళ్ళా ఎవరికి ఏ ఓటు వచ్చింది అనేది ఇది చేసుకుంటూ పోతాం. 120 ఒక దగ్గరకు వస్తాయి, ఒకటే బాక్స్ లు ఉంటాయి. సో నో వన్ నోస్ దట్ అల్టిమేట్ గా పార్టీకి ఏం తెలుస్తుంది అంటే ఈ 17 నేమ్స్ ఫలానా ఎక్స్ మెంబర్ కి ఇచ్చినామంట, ఎక్స్ మెంబర్ లో ఒక షార్ట్ ఫాల్ అయింది, ఆ రెండు షార్ట్ ఫాల్ అయినాయి అంటే ఓహో ఇందులో కేటాయించిన ఈ 17 లో వాళ్ళు మాత్రమే మిస్ అయింది అనేది ఉంటుంది. పిన్ పాయింట్ చేయడం లేదు స్కోప్ లేదు. ఇప్పుడు మేము కూడా ఉన్నాం, మాకే తెలియదు. ఇప్పుడు మేము కూడా మా పార్టీ లాస్ట్ 20 ఇయర్స్ నుంచి మేము చేస్తున్నాము ఎలక్షన్. సో మేము ఎంతసేపు ఉన్నా ఈ లైన్ లో మనకు ఇట్లా చెప్పారు. ఇప్పుడు ఎలా డమీ డమ్మీలో కూడా ఏంటంటే వాళ్ళు దీనికి ఇది దీనికి ఇది దీనికి ఇది ఏమని చెప్పి దాంట్లో ఎవరినైనా తప్పేస్తే వాళ్ళ దాంట్లో మేనేజ్ చేసి పెట్టుకొని ఉంటారు. నువ్వు తప్పేసినావు అని చెప్తాం సార్, నేను వేసినా అని అన్నట్టు స్టేజ్ మేనేజ్ రాంగ్ పెట్టించారు అనుకో, దాంట్లోనే తర్చున్న వాళ్ళు ఉంటారు. మేము మా దగ్గర ఏం చేస్తామంటే ఈ రోజు మేము కూడా చేస్తాము, చేసేసి నాకు మేము ఉందే అనుకుంటాం మేము రాంగ్ చేస్తాయి అని. అంటే ఎవడైతే ఆర్గనైజ్ చేస్తాడో, సో మాకు ముందే సిగ్నల్ ఉంటాయి. అంటే మేము ముందే ఆర్గనైజ్ ఇంత ఎమ్మెల్యే స్కోడి తెలియదు, ఎవడైతే 100% కాన్ఫిడెన్స్ ఉంటాడో మేమే రాంగ్ చేస్తాం ఓటు, ఇది ఏమంటే ఇది వేస్తాం. సో అన్ని ఓపెన్ చేసినప్పుడు అన్ని చూసి చెక్ చేసుకున్నా, నా దగ్గర కోర్టు ఉంది కదా అనుకో, రేవంత్ రాంగ్ చేసినట్టు చేస్తున్నాను రాంగ్ చేసినా అని ఓన్లీ అండర్స్టాండింగ్. ఇప్పుడు అక్కడ కూడా ఏం చేస్తారంటే మనకు అవి నెంబర్లు ఇచ్చి అల్టిమేట్ గా రాంగ్ చేయించిన వాళ్ళను ఇంత మందిలో కూడా మేము పట్టుకున్నాం చూడు, దిస్ ఇస్ అట్లా సైకలాజికల్. 17 లో మాత్రం ఐడియా వస్తుంది. ఆ 17 లో షార్ట్ ఫాల్ రాంగ్ అని అంటే మీకు ఒక క్లారిటీ కోసం చెప్తున్నా, 17 లో షార్ట్ ఫాల్ రాంగ్ అని ఈ 17 లో ఎవడో ఒకటి మాత్రం మాత్రం 17 ఇస్ ది రైల్ రెస్పాన్సిబిలిటీ.